సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి మధ్య వివాదం సమిసిపోయిందని అటార్నీ జనరల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పదే పదే ప్రకటనలు చేస్తున్నా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాల పరిష్కారం దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. జడ్జిలు తనపై ఆరోపణలు చేయడాన్ని సీజేఐ దీపక్ మిశ్రా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు జడ్జిల్లో ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదు. రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తుతం 7 ప్రధాన కేసుల్ని విచారిస్తోంది. ఈ కేసుల విచారణ జూనియర్ జడ్జిల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. గుర్తింపు కార్డుగా ఆధార్ను తొలగించాలనే పిటిషన్, ఐపీసీ 377 శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం లాంటి పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఏఎం కాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్తో పాటు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఉన్నారు. 7 కీలక కేసుల్లో విచారణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. జస్టిస్ లోయా మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ విచారణంది. ఈ కేసుని సీనియర్ జడ్జిల బెంచ్ కి బదిలీ చేయాలని పిల్ వేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. న్యాయవాదులు న్యాయమూర్తులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి పట్టించుకోలేదని తాజాగా వేసిన రోస్టర్తో స్పష్టమైందనే వాదన న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి మధ్య వివాదం సమిసిపోయిందని అటార్నీ జనరల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పదే పదే ప్రకటనలు చేస్తున్నా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాల పరిష్కారం దిశగా ఎలాంటి అడుగు పడలేదు. జడ్జిలు తనపై ఆరోపణలు చేయడాన్ని సీజేఐ దీపక్ మిశ్రా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు జడ్జిల్లో ఒకరికి స్థానం కల్పించలేదు. రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తుతం 7 ప్రధాన కేసుల్ని విచారిస్తోంది. ఈ కేసుల విచారణ జూనియర్ జడ్జిల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. గుర్తింపు కార్డుగా ఆధార్ను తొలగించాలనే పిటిషన్, ఐపీసీ 377 శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం లాంటి పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఏఎం కాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్తో పాటు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఉన్నారు. 7 కీలక కేసుల్లో విచారణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. జస్టిస్ లోయా మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ విచారించనుంది. ఈ కేసుని సీనియర్ జడ్జిల బెంచ్ కి బదిలీ చేయాలని పిలుపు వేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. న్యాయవాదులు న్యాయమూర్తులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి పట్టించుకోలేదని తాజాగా వేసిన రోస్టర్తో స్పష్టమైందనే వాదన న్యాయవర్గాల్లో వినిపిస్తోంది.